మనకిక్కడున్న అద్భుతమైన ఆహారం విషయంలో నాకు ప్రశ్న ఉంది. మన ఆహారం వెనుక మనకెంతో అవగాహన, చరిత్ర, ఇంకా నిరూపితమైన శాస్త్రం ఉన్నాయి. అలాగే ఈ కోవిడ్ సమయంలో మనకు తెలిసిందేంటంటే ఆధునిక మందులకున్న పరిమితులు తెలిసాయి. ఇప్పుడు అందరూ ఆహారాన్ని నివారణ మందుగా చూడటం మొదలుపెడుతున్నారు. నాకు ఇండియా బయట కొన్ని రెస్టారెంట్ బిజినెస్ పరిచయాలున్నాయి. ప్రతిరోజు వాళ్ళు ప్రపంచమంతా భారత ఆహారం వైపు చూస్తుందని చెబుతుంటారు, తమను తాము నయం చేసుకోవటం కోసం. అయితే కొన్నిసార్లు, ఇది గతంలో కూడా జరిగింది, ఏం జరుగుతుందంటే ఆహారాన్ని వాళ్ళు చూసే కోణం, దాని గురించి మనకున్న అవగాహన చాలా భిన్నంగా ఉంటాయి. వాళ్ళు ప్రోటీన్లు, క్యాలరీలని, కార్బోహైడ్రేట్లు అంటారు, కానీ మన ఆహారం ఏది తింటే ఏం జరుగుతుందన్న దాని గురించి ఉంటుంది. అలాగే ఆ అవగాహన మనకెలా అందజేశారంటే అదెప్పుడూ కూడా ఓ నిర్దిష్టమైన పుస్తకాల ద్వారా కాదు. మనకివి మన అమ్మమ్మల నుండి వస్తాయి. వాళ్ళు నేను చెప్పాను కాబట్టి ఇది తిను అంటారు. కాబట్టి మన ఆహారాలలో మనకు ఈ సూక్ష్మమైన అవగాహన, ప్రాచీన విజ్ఞానం పొందుపరచబడ్డాయి. అవి ఎంతో ప్రభావవంతమైనవి. కొన్నేళ్లుగా అది నిరూపితమైంది కూడా. అయితే మనం మన ఆహారాన్ని మార్కెట్లో అట్రాక్టివ్గా చేయడం ఎలా? ఎందుకంటే మా భారతీయ చెఫ్లకు భారతీయ ఆహారాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఇది. కానీ ఈ మధ్య ఉన్న వ్యత్యాసానికి ఒక వంతెన వేయడం ఎలా? ప్రభావం తీసుకురావడం ఎలా? మనం ఆధునిక భాషలో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. లేదంటే వాళ్ళు చూసే దృక్పథాన్ని మార్చడం కొద్ది కాలంలో జరిగే విషయం కాదు. మనం ఆధునిక భాషలోనే మాట్లాడాలి. మన ఆహారంలో ఉన్న వైవిధ్యం, అలాగే అందులోని ఎన్నో చిన్న చిన్న అంశాలు కూడా ఉన్నాయి. ఇది అంతర్జాతీయంగా ఆహార ప్రియులకు అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ మనం దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి. కానీ మీరు నన్ను అడుగుతున్న ప్రశ్న అదే, దాన్ని ప్రజెంట్ చేయడం ఎలాగా? క్యాలరీస్ ఇది అది అనడం కాకుండా. ఇది కేవలం క్యాలరీల గురించే కాదు, అంతర్జాతీయ సమాజంలో మీరు గనక హై ఎండ్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఆ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. నాకు తెలిసి మనం ఆ విషయాల్లో కొద్దిగా వెనకబడ్డాం, కొద్దిగా కాదు చాలా చాలా వెనకబడ్డాం అనుకోండి. ఎందుకంటే మనకి ఆహారం అంటే రుచి, ఇంకా పోషణ. ఆహారాన్ని వాళ్ళు ఎందులో ఇస్తున్నారు అనేది మనం పెద్దగా అసలు పట్టించుకోం. మనం తినడానికి బాగుంటే చాలు అని అనుకుంటాం, అంతే, అదే చూస్తాం. అది ఇప్పుడే పెనం మీద నుంచి వచ్చిందా అన్నదే ముఖ్యం, ఇప్పుడే తందూరి కింద నుండి వచ్చిందా అన్నది ముఖ్యం. అంతేగాని దాన్ని ఎలా ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు. ఆ బ్రెడ్డు నెల కిందటిదైనా సరే పర్వాలేదు, వాళ్లకు చక్కగా ప్రజెంట్ చేస్తే చాలు, అది వాళ్ళు చూసే విధానం అనుకోండి. కాబట్టి ఈ అవగాహన రావాలి. భారతీయ ఆహారం చాలా వరకు నేరుగా పెనం మీద నుండి ప్లేట్లోకి వస్తుంది. తాజా ఆహారాల ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలపడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే అది వాళ్లకు అస్సలే అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఎన్నెన్నో అనారోగ్యాలు, మరీ ముఖ్యంగా నేను అమెరికన్స్తో ఇది చెప్తున్నాను, కేవలం తాజా ఆహారం తినడం అనేది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఇది తెలియజేయాలి. ఆ కమ్యూనికేషన్ ఇష్యూ ఉంది అంతే. కానీ అదే సమయంలో నా దృష్టిలో బహుశా హై ఎండ్ రెస్టారెంట్స్లో కొన్ని పర్వాలేదు, అంటే రెస్టారెంట్స్ గురించిన నా అవగాహన కొంచెం పాతకాలం నాటివి కావచ్చు, ఎందుకంటే నేను 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో అవి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అప్పటి నుండి నేను రెస్టారెంట్స్కి అసలు వెళ్ళలేదు, ఎందుకంటే మన రెస్టారెంట్లకు వెళ్తే జనాలు గుమిగుడతారు కాబట్టి వెళ్ళలేను. కొంతకాలం క్రింద చూస్తే ఉదాహరణకు అమెరికాలో, యూరోప్లో రెస్టారెంట్స్ తీసుకుంటే, లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా, లండన్ కొంచెం పర్వాలేదు అనుకుంటా, లండన్లో ఇండియన్ రెస్టారెంట్లో కొంచెం క్వాలిటీ బాగుంటుంది. కానీ మీరు మిగతా చోట్లకి వెళ్తే గనక, ముఖ్యంగా అమెరికాలో మీరు ఒక భారతీయ రెస్టారెంట్కి వెళ్తే ఆ అనుభవం ఘోరంగా ఉంటుంది. టేస్ట్ బాగోదు, క్వాలిటీ బాగోదు, సర్వీస్ బాగోదు. సర్వీస్ మీరు ట్రైనింగ్తో ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కానీ రుచిపరంగా చూస్తే మీరు గనక రోడ్డు పక్కన ఉండే ధాబాల్లో ఉండే అంత మంచి ఆహారం అందించినా అందరూ దాన్ని సంతోషంగా తింటారు. కానీ పెద్ద రెస్టారెంట్లో ఏదైతే ఇస్తున్నారో, దయచేసి నన్ను క్షమించండి, ఒకవేళ ఇది మిమ్మల్ని అన్నట్టుగా ఉంటే, ఉదాహరణకు భారతదేశంలో నేను వెళ్ళే ప్రతి మంచి హోటల్లో ఉదయం అక్కడ షెఫ్కు, మేనేజర్కి చిన్న క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతాను వాళ్ళతో. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో చెన్నై సిటీలో కూడా, ఇదిగో చెన్నై సిటీలో కూడా ఇడ్లీలు అస్సలు తినలేవు, ఘోరంగా ఉంటాయి. మీరు బయటికి వెళ్ళి వీధిలో ఒక కూలివాడు తింటున్న చోటుకి వెళ్తే అద్భుతమైన ఇడ్లీలు దొరుకుతాయి తెలుసా. మీరు అంతా నేను ఉద్యోగంలో పెట్టుకుంటాను,
అతను మీ కాంపౌండ్ వాల్ బయట ఉన్నాడండి. అతన్ని గనక మీరు పెట్టుకుంటే ఇడ్లీ ఎలా చేయాలో అతనికి బాగా తెలుసు. అయితే నేను ఈ బెంగళూరులో ఒక పెద్ద హోటల్లో ఉన్నాను. అక్కడ ఇడ్లీ సాంబార్ ఘోరంగా ఉంది. నేను ఇడ్లీ చేస్తున్నది ఎవరో అని అడిగాను. వాళ్ళు గర్వంగా ఆ షెఫ్ను తీసుకొచ్చారు. ఏమండి ఎక్కడి నుంచి మీరు అని అడిగాను. నేను లుధియానా నుంచి వచ్చాను అని అన్నాడు. మీరు లుధియానా నుంచేమో నాకు తెలీదు, దానికి నేను ఈ లుధియానా వ్యక్తి ఇక్కడ ఇడ్లీ ఎందుకు చేస్తున్నాడు? మీరు ఇక్కడ వాళ్ళని ఎందుకు పెట్టుకోరండి లోకల్ పర్సన్ని? ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోవడం లేదు అంటున్నాను. ఓ కొన్ని హోటల్స్లో తప్ప భారతదేశంలో కూడా టిఫిన్ చేసిన అనుభూతి చాలా దారుణంగా ఉంటుంది. అయితే కాబట్టి అందరూ క్రొసాన్ లేదా బ్రెడ్ బటర్ ఎగ్స్ ఇలా ఇంకేదో ఇష్టపడుతూ ఉన్నారు, వీటిని తినడం లేదు. కానీ ఇవాళ తగినంత పరిశోధన వైద్యపరమైన అవగాహన ఉన్నాయి అందరికీ. ఉదాహరణకి మనం ఇడ్లీని తీసుకుందాం, ఇడ్లీనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అందులో 70% కార్బోహైడ్రేట్లు, 30% ప్రోటీన్లు ఉంటాయి. ఇది మంచి ఆహారం, ప్రపంచంలోని ప్రతి పరిశోధన చెప్తుంది అదే. కానీ మనం ఇడ్లీలకు బదులుగా గోల్ఫ్ బాల్స్ను తయారు చేస్తున్నాం. ఎవ్వరు తినాలనుకోరు. ఢిల్లీలోని ఏ హోటల్లో అయినా ఇడ్లీ తింటే దయచేసి నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు వాళ్ళు మెరుగవ్వాలన్నదే నా ఉద్దేశం. తర్వాత రోజు ఎసిడిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ పిండి బహుశా నెల క్రితం నాటిది కావచ్చు. ఎంత నిలువ ఉన్నదో నాకు తెలీదు. అది ఆ విధంగా పనిచేయదు. దాన్ని ఒక పద్ధతిలో చాలా తాజాగా తయారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే తినడానికి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు రెండు ఉంటే ఆవిరిపై వండిన వంటకాలు చాలా ఉత్తమం. కాబట్టి నాకు తెలిసి అమెరికాలో చాలామంది రెస్టారెంట్ ఓనర్స్ ఏమనుకుంటారంటే ఎలాగో వాళ్ళు పసిగట్లేరు కాబట్టి ఏదైనా పెట్టేయచ్చు అనుకుంటారు. చూడండి, ఎవరైనా డబ్బు కోసం వ్యాపారం చేసినప్పుడు ఒక విధంగా చేస్తారు, అదే పేరు కోసం వ్యాపారం చేసినప్పుడు వేరే విధంగా చేస్తారు. అయితే మన ఆహారం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు దీన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. ఇది మంచి సమయం, ఇది నిజంగా చాలా మంచి సమయం. ఇండియన్ రెస్టారెంట్ చైన్స్ రావాలి, కానీ క్వాలిటీ ఉండాలి. అయితే నేను క్వాలిటీ అన్నప్పుడు ఉదాహరణకు నేను ఎవరిని ప్రమోట్ చేయడం లేదండి, ఊరికే చెప్తున్నానంతే. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, నాకు ఒక వ్యక్తితో ఒక మీటింగ్ ఉంది. అతని పేరు చెప్పాలనుకోవడం లేదు. లెక్సస్ కార్ డిజైన్ చేసిన వ్యక్తి అతను. నన్ను ఆయన కలవాలనుకున్నాడు అనమాట, ఎందుకంటే నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అతనితో డిజైన్ గురించి ఎంతగానో మాట్లాడాను కాబట్టి నన్ను కలవాలనుకున్నాడు. సరే నేను కలుద్దాం అన్నాను. ఎక్కడ కలవాలి అన్నాను. వాళ్ళు మాన్హాటన్లో ఒక నెంబర్ ఇచ్చారు. మేము వెళ్ళి చూస్తే అది శరవణ భవన్ హోటల్. ఇదే శరవణ భవన్ హోటల్ కదా ఇది? నేను ఖచ్చితంగా ఇది అయ్యి ఉండదు, ఈ అమెరికన్ వ్యక్తి నన్ను శరవణ భవన్లో కలవాలని ఎందుకు అనుకుంటున్నాడు అనుకున్నా. కానీ అక్కడే కలవాలనుకుంటున్నాడు అని తెలిసింది. రోజు నేను కేవలం ఇక్కడ మాత్రమే టిఫిన్ చేస్తాను అని అన్నాడు ప్రతిరోజు. అక్కడికి వెళ్ళి తింటే అక్కడ పొంగలో ఏదో పెట్టారండి, నేను అనేది అది ఎంత బాగుందంటే చెన్నైలో కంటే అది చాలా బాగుంది. మనం చేయాల్సింది కూడా ఇదే, క్వాలిటీ. క్వాలిటీగా చేస్తే మనకు ఉన్న అనేక విభిన్నమైన రకాల వంటకాలకు ఈ ప్రపంచంలోని ఏ సంస్కృతి కూడా దీన్ని కొట్టలేదు. ఎందుకంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే, ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే మనం దీన్ని అలానే ఉంచి ప్రపంచానికి ప్రజెంట్ చేయగలిగితే కనుక ఇక దాన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరు. ఆహారంపై ఆసక్తి గల మీలాంటి యువకులు ఇది చేయాలి. కేవలం జీవనోపాధి కోసం చేసేవాళ్ళు ఏదైనా పెట్టేయచ్చు, ఏం కాదనుకుంటారు. అదే మన ఆహారానికి చెడ్డ పేరు తీసుకొచ్చేసింది. ఎందుకంటే అందరూ భారతీయ ఆహారం చెత్తగా ఉంటుంది అని అనుకుంటారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు దాన్ని అలాగే వడ్డిస్తున్నారు. మరి దయచేసి అది మార్చాలి. బికాజ్ దట్స్ హౌ ఇట్ ఇస్ సర్వ్డ్ అన్ఫార్చునేట్లీ.